కృతం కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు మేజర్ కౌస్తుబ్ రాణే. మాతృదేశమే సర్వస్వంగా భావించి ప్రాణాలు వదిలిన తన భర్త ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు నడుం కట్టారు కనీకా రాణే. అందుకే ఆర్మీలో చేరారు, శిక్షణ పూర్తి చేసుకున్నారు, ఇప్పుడిక కమాండెంట్ గా విధులకు సిద్ధమవుతున్నారు. ఇరవై తొమ్మిదేళ్ల కనికా రాణేకు ఆర్మీలో చేరాలన్నది దృఢమైన సంకల్పం మాత్రమే కాదు, దేశం కోసం ప్రాణం వదిలిన తన భర్త ఆశయాలను కొనసాగించే మార్గం కూడా అదే. అందుకే 49 వారాల కఠోర శిక్షణను విజయవంతంగా ముగించుకున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి పాస్ అవుట్ అయిన 290 మందిలో ఒకరిగా కనికా కౌస్తుబ్ రాణే బయటకొచ్చారు. కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసి ఎంబీఏలో పట్టభద్రురాలై ఉన్న కనిక నిజానికి ఏ మల్టీనేషనల్ కంపెనీలోనో కెరీర్ వెతుకోవచ్చు, కానీ అలా చేయలేదు. భర్త పార్థివ దేహం వద్ద ఆనాడు చేసిన ప్రమాణాన్ని అనుక్షణం స్మరించుకుంటూ ఆ దిశగా అడుగులు వేశారు. గతేడాది వార్ విడోస్ విభాగంలో సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి ర్యాంకు సంపాదించి ఆర్మీలో చేరేందుకు అర్హత సంపాదించారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ గా కమాండెంట్ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. కౌస్తుబ్ రాణే భారత సైన్యంలో మేజర్, దేశమే ఆయన సర్వస్వం. 2018 ఆగస్టులో శ్రీనగర్ కు 125 కిలోమీటర్ల దూరంలోని బందీపురా జిల్లా గురెజ్ సెక్టార్ లో వాస్తవాధీన రేఖను దాటి దేశం లోపలికి వస్తున్న ఉగ్రవాదులతో పోరాడుతూ మేజర్ కౌస్తుబ్ రాణే ప్రాణాలు కోల్పోయారు. మేజర్ రాణేకు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు లభించింది. ఆయన భార్య కనిక ముంబై నుంచి ఉధంపూర్ కు వెళ్లి ఆ అవార్డును ఎంత అపురూపంగా అందుకున్నారో, తాజాగా చెన్నై పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆర్మీ యోగ్యత పత్రాలను అంతే అపురూపంగా దీక్షగా స్వీకరించారు. భర్త తల్లిదండ్రుల బాధ్యతలను తీసుకున్నట్లే దేశ రక్షణ విధులను నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు కనిక.